హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లాక్ మనం ఈరోజు ఒక స్టోరీ చెప్పుకుందాం. స్టోరీ చెప్పుకొని ఒక డ్రాయింగ్ వేద్దాం. ఓకేనా? ఓకే, లెట్స్ స్టార్ట్. రెడీ? తమలో దేవునికి ఎవరు ముఖ్యులు అనే సమస్య కొందరికి వచ్చింది, తలెత్తింది. కనుక యేసు వారికి ఈ కథను చెప్పాడు. కాపరి తన గొర్రెల పట్ల ఎలాంటి శ్రద్ధ కలిగి ఉంటాడో ఆయన వివరించాడు. గొర్రెలన్నీ ఉన్నాయో లేదో లెక్క పెట్టుకుంటాడు. ఒకవేళ ఒక గొర్రె తప్పినప్పుడు దానికోసం అంతటా వెతుకుతాడు. అది దొరికే వరకు దానికోసం వెతకటం మానడు అని చెప్పాడు. ఆ గొర్రె దొరికినప్పుడు దానిని భుజాన వేసుకొని తన స్నేహితులను, పొరిగి వారిని పిలిచి వారితో సంబరం చేసుకుంటాడు. కాపరి తన గొర్రెలను ప్రేమించినట్లుగా దేవుడు మనలో ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. యేసు చెప్పాడు, ఎవరైనా పాపము చేసినట్లయితే వారు తప్పిపోయిన గొర్రె వంటి వారు అవుతారు. అది దేవునికి దుఃఖం కలిగిస్తుంది. అయితే వారు తమ పాపాన్ని విడిచి ఆయన తట్టు తిరిగి ఆయన వద్దకు వచ్చినప్పుడు ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఇప్పుడు స్క్రీన్ మీద మీకు ఒక పిక్చర్ చూపిస్తాను. ఇప్పుడు స్టోరీ చెప్పాను కదా, దాని భావంగా కలిగిన ఒక పిక్చర్ చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఈ పిక్చర్ నేను చెప్పిన దాంట్లో చూడండి ఫ్రెండ్స్, ఇది తప్పిపోయిన గొర్రె పిల్ల మనము. దొరికినప్పుడు కాపరి ఎంతో సంతోషిస్తున్నాడు కదా. మనం ఒక గొర్రె వంటి వాళ్ళము. అయితే యేసు ప్రభువు కూడా ఒక పాపి రక్షింపబడితే ఎంతో సంతోషిస్తారు. అయితే ఫ్రెండ్స్, ఈరో ఇప్పుడు మనం మెమరీ వర్స్ నేర్చుకుందాం. మత్తయి 18:14, అలాగనే ఈ చిన్నవారిలో ఒకడైనను నశించుట పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మత్తయి 18:14. ఈ మెమరీ వర్స్ నేర్చుకోండి. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం ఫ్రెండ్స్. కళ్ళు మూసుకోండి. ప్రియమైన దేవ, మంచి కాపరిగా నన్ను ప్రేమించినందుకై నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. నేను మార్గం తప్పిపోయినప్పుడు నీవు నన్ను సదా కాపాడుతున్నావు. నీకు సమీపముగా జీవించడానికి నాకు సహాయం అనుగ్రహించుము. నీ నామ యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.